హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? మళ్ళీ 1 వీక్ 10 డేస్ అయిపోయినట్టుంది. నేను ఫుల్ వీడియో పెట్టి ఇంకా మళ్ళీ బోటీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే బోటీ అక్కడే షాప్స్లో, ఐ మీన్ మటన్ షాప్లోనే క్లీన్ చేసి ఇచ్చేసారనమాట మనకి. మళ్ళీ మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను, మీకు చూపించేసి నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ బోటీతో. నేను ఈరోజు బోటీ పులుసు పెడుతున్నాను అనమాట. చూడండి, ఫుల్గా వీడియో చూస్తే మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. చాలామంది కర్రీ చేస్తారు, ఐ మీన్ కర్రీ ఏంటంటే ఈగురు చేస్తారనమాట. కాకపోతే మా అత్తయ్య పులుసు పెడతారు, చాలా బాగుంటుంది అనమాట. నేను నేర్చుకొని అప్పటి నుంచి పులుసు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇక అయితే అక్కడ క్లీన్ చేశారు కదా మటన్ షాప్లో, మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకొని పొయ్యి మీద వాటర్ అంతా లేకుండా ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి ఒక 20 మినిట్స్. ఈలోగా ఒక 100 గ్రాముల చింతపండులో వేడి నీటిలో చక్కగా నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుందండి. చూసారా, చక్కగా బోటి అంతా ఉడికిపోతుంది. మసాలాకైతే ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయి, లవంగ, చెక్క, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ, నువ్వులు, గసగసాలు అవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చి మసాలా తెలుసు కదా. ఇంకా వేరే బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి, మీకు కారం తగ్గినట్టు. తర్వాత నేను 3 ఉల్లిపాయలు కోసుకున్నాను. పులుసు అంటాం కానీ కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. బోటి పులుసు అయితే బాగా ఫ్రై అవ్వన అవసరం లేదు, కొంచెం వేగితే చాలండి. పులుసులకు ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేగితే బాగోవు. ఒక టమాటా వేసుకున్నాను. బోటి వచ్చేసి 1/4 కేజీ, దగ్గర కేజీ వరకు ఉంటుంది. సో చూసుకొని మీరు చూసుకొని వేసుకోండి. ఒక టమాటా ఇలా వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత పచ్చి మసాలా నూరుకున్నాం కదా, నేనైతే ఒక 1/2 గరిటెన్నర అలాగే వేసుకున్నాను అనమాట. అది కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మసాలా చాలా సింపుల్ అనమాట. ఈ వేళ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కన్ఫామ్గా ట్రై చేయండి. సంక్రాంతికి డిష్ పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి స్పైసీ. నేనైతే 3 చెంచాలు అయితే వేసుకున్నానండి. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, చక్కగా ఎర్రగా నూనెలోనే వేగాలన్నమాట. ఎందుకంటే బోటీని ఆల్రెడీ మనం మగ్గపెట్టుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. ఈలోగా బోటీ కూడా మగ్గిపోయింది మనకి 20 మినిట్స్లో. చక్కగా వాటర్ లేకుండా ఉండాలండి బోటీ చూసుకుంటే, అప్పుడే చక్కగా ఆ స్మెల్ అనేది ఎక్కువ పోతుంది. కూర అంత స్మెల్గా రాకుండా ఉంటుందన్నమాట. ఈ మసాలా కారం అన్నీ వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బోటీని కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయనివ్వండి. చూసారా, కళాయికి చక్కగా ఫ్రై చేస్తే కళాయిలో చూసారా ఆయిల్ అది తేలుతుంది అనమాట. ఆ విధంగా ఫ్రై చేసినట్టయితే చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా కానీ కారం కానీ వేగకుండా మనం వేసేస్తే నీసు వాసనలాగా అనిపిస్తుంది అనమాట. కారం వాసన అయినా మసాలా వాసన అయినా సరే అనిపిస్తుంది. సారీ, నాకు మసాలా వచ్చేస్తుంది మసాలా అనకుండా. చాలామంది కామన్ పెడుతున్నారు, ఏమనుకోకండి, కొంతమంది అలవాట్లు అలాగ ఉంటాయి కదా. సో నేను నానబెట్టుకున్నాను కదా చింతపండుని, ఆ గుజ్జుని పిసుక్కొని వేసుకున్నాను. మీకు ఎంతవరకు పులుపు కావాలో అంతవరకు చూసుకోండి. నేనైతే 2 సార్లు పిసుక్కొని ఈ విధంగా వాటర్ వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఫస్ట్ మనం బోటీకి సరిపడా సాల్ట్ అక్కడ వేసేసాం కాబట్టి ఉడకపెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే పులుసుకు సరిపడా సాల్ట్ని కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్తున్నానుగా, చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిరియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఇంకో 20 మినిట్స్ ఉడకనివ్వండి. దగ్గరికి అయిపోద్ది అనమాట. ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు 2 చెంచాల బెల్లం వేయండి అనమాట. ఒక 5 మినిట్స్లో దింపేస్తున్నాం అనగా 20 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 చెంచాల బెల్లం వేస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట. పులుపు, తీపి, కారము, ఉప్పు అసలుకి అన్నీ తగిలి ఈ బోటి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా దింపే ముందు 2 చెంచాల బెల్లం వేస్తాం కదా, బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచితే మంచి స్ట్రక్చర్గా చక్కగా బాగుంటుంది అనమాట. పులుసు నీళ్ళగా ఉంటుంది కదా, అలాగ ఉండదు, దగ్గరగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా దింపేసే ముందు యాస్ట్రేజ్ మీకు తెలుసు కదా, కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర వేసుకొని చక్కగా అవి కూడా ఒక 2 నిమిషాలు అటు ఇటు, కొత్తిమీర కొంచెం ఉడికితేనే బాగుంటుందండి. దింపేసే ముందు ఒక 2 నిమిషాలు అలాగా ఉడికిస్తే కొత్తిమీర వేసి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొత్తిమీర వేసేసి యాజ్ యూజువల్గా స్టవ్ ఆఫ్ చేసేయడము. 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత వేడి అన్నంలో బోటి పులుసు వేసుకొని తినండి. చెప్తున్నాను, మళ్ళీ వేడిగానే ఉండాలి, ఎందుకంటే బోటి మటన్ కాబట్టి మళ్ళీ డ్రైగా ఫ్యాట్గా అలా తేలిపోద్ది. సో ఏంటంటే రైసు చపాతీకి అయితే ఇంక మామూలుగా చపాతీ
అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. చపాతీకి చాలా బాగుంటుంది, మేము ఎక్కువ చపాతీకి తింటాము. ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. సంక్రాంతికి బోటి పులుసు పెట్టుకొని తినండి, కన్ఫామ్గా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిద్ది. ఇగురు కాదు పులుసు అనమాట, ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటాను. బాయ్.